हाय अंडी नमस्ते वेलकम बैक टू माय कुकिंग चैनल माय नेम इज ज्योति टुडेस रेसिपी इज मटन करी हाय अंडी अंदर की नमस्कार ईरोजु नेन चेयबोये वंट मटन करी अंडी मटन कूर फर्स्ट कोंचेम आयिल पोसुकोंडी फर्स्ट पोर लिटिल ऑयल एंड नाउ ऐड चॉप्ड ऑनियंस एंड चॉप्ड फाइनली चॉप्ड ग्रीन चिलीज तरिगिन उल्लिपाय मुक्कलु वेसुकोंडि अलागे तरिगिन पचिमिरपकाय मुक्कलु నేను ఇక్కడ ఒక 7 టు 8 తీసుకున్నానండి టేక్ ఫైనలీ చాప్డ్ గ్రీన్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ సారీ గ్రీన్ చిల్లీస్ యాడ్ దిస్ అండ్ సాల్ట్ దెం మిక్స్ దెం వెల్ ఒకసారి బాగా కలుపుకోండి బ్రౌన్ కలర్ కొద్దిగా షేడ్ మారే వరకు కొంచెం ఉల్లిపాయ ఉడికే వరకు మగ్గించుకోండి అలాగా మూత పెట్టేసుకోండి కాసేపు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత మటన్ వేసేసుకోండి పుట్ మటన్ పీసెస్ ఆఫ్టర్ దట్ ఆనియన్స్ टर्न लिटिल गोल्डन ब्राउन कलर इप्पुडु कोंचेम अल्लम वेल्लुल्लिपाय पेस्ट तीसुकोनि इंदुलो वेसुकोंडि मटन करीलो वेसेयंडि अल्लम वेल्लुल्लिपाय पेस्ट ఒకసారి బాగా కలుపుకోండి సాల్ట్ కొంచెం వేసుకోండి సరిపడా యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ యాడ్ లిటిల్ టర్మరిక్ పౌడర్ కొంచెం పసుపు వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి యాడ్ లిటిల్ కోరియాండర్ పౌడర్ కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి యాడ్ లిటిల్ జీరా పౌడర్ క్యూమిన్ పౌడర్ యాడ్ లిటిల్ వాటర్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి సరిపడా కారం వేసుకోండి యాడ్ లిటిల్ డ్రై రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా టమాటా గుజ్జు వేసుకోండి యాడ్ లిటిల్ టమాటో పేస్ట్ ఆర్ పల్ప్ టమాటో పల్ప్ యాడ్ లిటిల్ కోకోనట్ పేస్ట్ కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకోండి
యాడ్ లిటిల్ మసాలా పౌడర్. మసాలా పొడి యాడ్ చేసుకోండి కొద్దిగా. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. యాడ్ లిటిల్ కోరియాండర్ లీవ్స్. ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ దెమ్ వన్స్. ఇది జీడిపప్పును బాదం పప్పు పేస్ట్ అండి. టేక్ సమ్ ఆల్మండ్స్ అండ్ క్యాషూ నట్స్ అండ్ మేక్ దమ్ పేస్ట్ లైక్ దిస్. పుట్ ఇన్ మిక్సీ జార్, యాడ్ లిటిల్ వాటర్ అండ్ మేక్ లైక్ దిస్. విల్ గెట్ దిస్ పేస్ట్ సో దట్ చిల్డ్రన్ కెన్ ఈట్ దిస్ స్పైసీ ఫుడ్ ఆల్సో. కొంచెం కారంగా అనిపించిన మటన్ కర్రీ ఈ పేస్ట్ వేయటం వల్ల పిల్లలు తినగలుగుతారండి. పిల్లలు కూడా తింటారు బలం కూడా. జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ ఇలా వేసేసేయండి లాస్ట్లో, ఫైనల్గా కూర దించే ముందు. అట్ ఫైనల్ స్టేజ్ యాడ్ దిస్ క్యాషూ నట్ పేస్ట్ అండ్ బాదం ఆల్మండ్ పేస్ట్. వన్స్ మిక్స్ ఇట్. ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే కూర రెడీ అయిపోతుంది. కుక్ దిస్ కర్రీ ఇన్ లో ఫ్లేమ్ ఫర్ 5 to 10 minutes, దెన్ ఇట్ విల్ బి టేస్టీ. సో ఫైనలీ గార్నిష్ విత్ కోరియాండర్ లీవ్స్ అండ్ అవర్ కర్రీ ఈజ్ ఫినిష్డ్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ గివ్ మీ బిగ్ థమ్స్ అప్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇఫ్ యూ హిట్ ద బెల్ ఐకాన్ దెన్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆఫ్ మై కమింగ్ అప్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. So see you in next video friends. Until then, bye, take care. Okay, bye andi. Itlu me English medium aunty with Telugu antalu. Thank you for watching friends. Finally our mutton curry is ready to serve.